మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారింది. ఈ ఫంక్షన్ లో అల్లు అర్జున్, నాగబాబు ఘాటుగా స్పందించారు. అయితే ఈ వేడుకలో జరిగిన ఓ ఘటన చిరంజీవికి కోపాన్ని ఒకింత చికాకును తెప్పించాయి. ఈవెంట్ కు వేల మంది మెగా ఫ్యాన్స్ హాజరయ్యారు. పవన్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో వేదికకు అతి సమీపంలో ఉన్న అభిమాని బాగా ఇబ్బంది పెట్టాడు. చేతిలో ఉన్న జనసేన జెండాను ఊపుతూ కనిపించాడు. పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశాడు. దీనిని చిరు గమనించాడని ఆ అభిమాని మరింత రెచ్చిపోయాడు. జెండాను గాల్లోకి లేపుతూ నానా హంగామా సృష్టించాడు. మెగాస్టార్ హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. చేసేదేమీ లేక చిరంజీవి స్పీచ్ ను కొనసాగించి ముగించాడు. ఈ ఒక్క అభిమాని చేతిలోనే కాదు, వేడుకకు వచ్చిన చాలా మంది చేతుల్లో జనసేన జెండాలు కనిపించాయి. అయితే ఇక్కడ ఒక అనుమానం కూడా ఉత్పన్నమైంది. పవన్ అభిమానులు ఇప్పటి వరకు మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈవెంట్లలో దీన్ని చిరంజీవి ఫంక్షన్ లో కూడా రిపీట్ చేసేసరికి దీనిపై మరింత అనుమానం పెరిగింది. పవన్ ఫ్యాన్స్ ముసుగులో కొందరు ఆకతాయిలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయని, ఎందుకంటే పవన్ దైవంగా భావించి అన్నయ్య ఫంక్షన్ లో నిజమైన పవన్ అభిమానులు ఇలా చేయరని, ఎందుకంటే వారు పవన్ కంటే ముందు చిరంజీవి అభిమానులే అయ్యుంటారని, అలాంటప్పుడు 9 సంవత్సరాల తరువాత చిరంజీవి నటించిన సినిమా ఫంక్షన్ లో ఈ విధంగా ప్రవర్తించరని, ఒక పద్ధతి ప్రకారం వీరు పవన్ పార్టీ జెండాలను పట్టుకుని మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లో వివాదం సృష్టిస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల ఫంక్షన్లలో ఇప్పటి వరకు ఈ విధమైన ఘటనలు జరిగిన సందర్భాలు లేవు. అలాంటప్పుడు మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో మాత్రమే ఇది జరుగుతుంది. పవన్ ఈ ఫంక్షన్ కు రాకపోవడాన్ని వీరు బాగా ఉపయోగించుకుంటున్నారని, దీనివల్ల మెగా ఫ్యామిలీలో మరిన్ని ఇబ్బందులు సృష్టించడమే వీరి లక్ష్యంగా కనిపిస్తుందని, దీనికి జనసేన పార్టీ జెండా పట్టుకు వస్తే తాము పవన్ ఫ్యాన్స్ గా గుర్తించబడతామని వారి ప్లాన్ గా కనిపిస్తుందని భావిస్తున్నారు. దీనిపై ఆవేశంతో కాకుండా ఆలోచనతో మెగా ఫ్యామిలీ ముందుకు వెళుతుందని, వీరిని ఓ కంట కనిపెడుతుందని సినీ వర్గాల అభిప్రాయం.